ప్రతి రైతన్నకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి స్థానంలో మీ బిడ్డే కూర్చొని ఉన్నాడు, ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు, మంచి జరుగుతుందని మరొక్కసారి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నా. విత్తనం నుంచి అమ్మకం వరకు ప్రతి దశలోనూ రైతుకు తోడుగా అండగా నిలబడేందుకే దాదాపుగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వీటికి సంబంధించి మన గ్రామాలలో పక్కా బిల్డింగులు కూడా నిర్మాణం కూడా మీ కళ్ళ ఎదుటినే కూడా కనిపిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతులకు అందరికీ అండగా ప్రతి నియోజకవర్గంలోనూ రైతులకు ఉచితంగా వైఎస్ఆర్ జలకళ కార్యక్రమం ద్వారా బోర్లు వేయించే కార్యక్రమం కూడా ప్రారంభమైంది అని కూడా గర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎవరికైనా వారికి సంబంధించి మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్తుకు చెల్లించకుండా పెట్టిన 8,655 కోట్ల బకాయిల్ని చెల్లించిన ప్రభుత్వం కూడా మనదే అని గర్వంగా కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ధాన్యం సేకరణ బకాయిలు గత ప్రభుత్వం 960 కోట్ల రూపాయలు పెట్టిపోతే, విత్తనాల సబ్సిడీ కింద మన ప్రభుత్వం వచ్చేనాటికి గత ప్రభుత్వం చెల్లించకుండా వదిలేసిన మరో 384 కోట్ల రూపాయలు బకాయిలుగా వదిలేసిపోతే, రైతులకు వడ్డీ లేని రుణాల కింద చెల్లించాల్సి ఉన్న 1,180 కోట్ల రూపాయలు వదిలేసి వెళ్ళిపోతే ప్రభుత్వం రైతులకు కట్టకుండా, ఇవన్నీ కూడా మీ బిడ్డగా రైతుల పక్షపాతిగా ఇవన్నీ కూడా ఈ బకాయిలన్నీ కూడా మన ప్రభుత్వమే చెల్లించింది అని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ఏం జరిగిందో రైతులందరికీ మనందరికీ కూడా చూశాం. రైతులందరికీ ఇంకా బాగా నష్టపోయిన పరిస్థితుల్లో తెలుసుకున్న పరిస్థితులు కూడా గమనించాం. రుణమాఫీ వాగ్దానం ఎలా చేశారో, ఎలా అటకెంకిచ్చారో మనం అంతా కూడా గమనించాం. అది చేస్తారని రుణాలు కట్టని రైతులు చివరికి 0 వడ్డీకి కూడా అర్హత కోల్పోయారు. ఆ భారం రైతులే భరించాల్సి వచ్చింది. 2014-15 అయితే ఆ రుణమాఫీ అవుతుందేమో అన్న ఆశతో రైతులు డబ్బులు కట్టకపోయినందువల్ల వడ్డీలు కూడా ప్రభుత్వమే కడుతుంది అని ఆశించి అది కూడా నిరాశ మిగిలింది. అలా ఎదురు చూసిన రైతులకు నిరాశ మిగలగా, పోనీ ఆ తర్వాత అయినా కూడా గత ప్రభుత్వం 0 వడ్డీ కట్టిందా అని చెప్పి చూస్తే 2014-15, 2015-16 రైతులు కట్టక 2017-2019 వరకు 3 ఏళ్ళు గత ప్రభుత్వం 0 వడ్డీ మీద పెట్టిన బకాయిలు చెల్లించక ఏకంగా 1,180 కోట్ల రూపాయలు రైతుల మీద భారం పడితే, రైతుల మీద బాధ్యతతో మమకారంతో ఆ బకాయిలన్నింటినీ కూడా మన ప్రభుత్వమే చెల్లించింది అని కూడా గర్వంగా నేను చెప్పగలుగుతా ఉన్నాను. రైతులకు 9 గంటల పాటు ఉచితంగా పగటిపూటే విద్యుత్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం కోసం అడుగులు ముందుకు వేస్తే అలా చేయాలనుకున్నా కూడా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది. కేవలం 58% ఫీడర్లలో మాత్రమే పగటిపూట 9 గంటల పాటు ఉచితంగా విద్యుత్ ఇచ్చే పరిస్థితి ఉంది. మిగిలిన 42% ఫీడర్లలో చేయాలనుకున్నా చేయలేని పరిస్థితి. 1,700 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప అని చెబితే ఆ 1,700 కోట్ల రూపాయలు కూడా మన ప్రభుత్వం చిరునవ్వుతోనే ఖర్చు చేసి ఈరోజు దాదాపుగా 90% పైచిలుకు ఫీడర్లలో ఇప్పటికే పగటిపూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇచ్చే పరిస్థితిలోకి తీసుకుని రాగలిగామని చెప్పి కూడా గర్వంగా చెప్తా ఉన్నా.
ఈ నెలాఖరు లోపల బహుశా మిగిలిన 10% కూడా కంప్లీట్ అవుతాయని అధికారులు చెప్తా ఉన్నారు.